నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ఇటీవల కాలం తెలంగాణలో అఘోరా పూజలు చేయటం ఒక సెన్సేషనల్ గా మారింది. అయితే ఆ అఘోరా ట్రాన్స్జెండర్ ఉమెన్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ ట్రాన్స్జెండర్ ఉమెన్స్ అందరూ ఒకే దేవతని కొలుస్తారు. వాళ్ళ దేవత ఏంటి, అసలు ఈ ట్రాన్స్జెండర్స్ అఘోరాగా మారుతారా అని మారుతారనే విషయంపై మనతో మాట్లాడడానికి అలేఖ్య గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మరి చెప్పండి, ట్రాన్స్జెండర్స్ అఘోరాగా మారుతారా? అసలు లేదండి, మారరు. అసలు అట్లాగా మారాలంటే అఘోరా ట్రాన్స్జెండర్ మారటం కష్టం. అది ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, అతను అఘోరా హిమాలయాలకి ట్రాన్స్జెండర్ గా మారి హిమాలయకి 12 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాను అని చెప్పి చెప్తున్నారు. అది వాస్తవం? ట్రాన్స్జెండర్ గా మారాలా అని చెప్పంటే మ్యాక్సిమం 16-18 సంవత్సరాలు ఉండాలి. చిన్నప్పుడు అంటే ఇంకా మరి ఎంతైనా అతను వెళ్ళాడో మనకైతే తెలియదు. మ్యాక్సిమం 18-19 సంవత్సరాలు ఉండాలి ట్రాన్స్జెండర్ గా మారాలా అంటే. అప్పటి వరకు సర్జరీ అయితే చేయలేరు. చేసేదానికి కూడా కొంచెం కష్టం, అంటే చిన్నప్పుడే కదా, చిన్న వయసు కదా, అందుకని చేయటం కష్టం. డాక్టర్లు బహుశా చేయాలనుకుంటాను. మరి ఏ టైంలో వెళ్ళి ఏ వయసులో వెళ్ళి అఘోరాగా మారి మళ్ళీ వచ్చి ట్రాన్స్జెండర్ గా మారటం అంటే అది ఒక వింతలాగా అనిపిస్తుంది. నాకైతే ఒక వింతలాగా అనిపిస్తుంది. అప్పుడు ఒక దేవాలయంలో దేవుణ్ణి కాల్చి తన్నారు, ఓకే తన్నారు. తన్నప్పుడు కాలం ఒకటి ఉంటుంది, అధికారులు ఉన్నారు, కంపల్సరీగా ఆ దేవుడు తంతే ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడు ఏ శిక్ష వేయాలో ఆ తన్ను వారికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష కంపల్సరిగా వేస్తారు. ఆ శిక్ష వేస్తారు, కాలం వదిలిపెట్టదు, వడ్డీతో సహా తెరుస్తుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు, వడ్డీతో సహా తెరుస్తుంది. కానీ మరి ఏ టైంలో వెళ్ళారో ఎప్పుడు వచ్చారో మనకైతే తెలియదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారాలి అంటే ఆ లక్షణాలు 13-12 సంవత్సరాలు ఆ వయసులో కనిపిస్తుంది. కానీ ఈ యొక్క ఆపరేషన్ ఎట్లాంటి ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే అది 18 ఇయర్స్-20 ఇయర్స్ అట్లా మధ్యలో చేయించుకుంటారు. అవును, ఏంటంటే 14 సంవత్సరాలకి ఆపరేషన్ అంటే అది జరగని పని, చిన్న వయసు కాబట్టి. అప్పుడప్పుడే మాకు లక్షణాలు ఏర్పడతాయి. 14-13 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అప్పుడే మాకు ఆ లక్షణాలు ఏంటంటే ట్రాన్స్జెండర్ గా అవ్వాలి, వాళ్ళలాగా అందంగా ఉండాలి. అంటే ట్రాన్స్జెండర్ ఒకరు కనిపించారనుకో, అందంగా కనిపించారనుకో, ఆ అందాన్ని చూసి వీళ్ళు వర్ణించుకుంటారు, నేను కూడా ఇలాగ ఉంటే బాగుండు, నేను కూడా ఇలా జుట్టు పెంచుకుంటే బాగుండు, పూలు పెట్టుకుంటే బాగుండు, అందంగా తయారైతే బాగుండు అని చెప్పి అని అనిపిస్తుంది. అప్పుడు ఒక పెద్దవాళ్ళ దగ్గరికి, ట్రాన్స్జెండర్స్ అనే ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళ దగ్గరికి. ఒక జిల్లాకి 10 మంది ఉండొచ్చు పెద్దవాళ్ళు, 20 మంది ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ జిల్లాలను బట్టి ఉంటారు. ఇప్పుడు మా జిల్లా ఉంది నెల్లూరు జిల్లాలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా వస్తే ఆ జిల్లాకి ఎవరి దగ్గరకు పోయినా ఇదే మాట చెప్తారు, ఏమని ఇలాగా మీరు ట్రాన్స్జెండర్ గా మారాలంటే ఒక నెల అట్లాగా మీరు సంపాదన అంటే వాళ్ళు వేసి చేయించలేరు కదా. ఒక నెల 2 నెలలు బెగ్గింగ్కి వెళ్ళండి, లేదంటే సెక్స్కి వెళ్ళండి, వెళ్ళేసి సంపాదించుకుని మీరు కూడ పెట్టుకుంటే కాసంత మేమేసి మీకు సర్జరీ చేపిస్తాము అని చెప్పారు అంటారు. అది అప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కంటే అయ్యేటప్పటికి మేము 20 సంవత్సరాలు దాటైపోతుంది. అంటే ఇప్పటికి మీకు ఇంచుమించు అంటే 10 సెకండ్లో ఉంటుంది మీకు ట్రాన్స్జెండర్ వచ్చిన తర్వాత? 40 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఎప్పుడైనా చూసారా? నేను ఈ ట్రాన్స్జెండర్లు అగువగా మారేదని చెప్పంటే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈ 40 సంవత్సరాల్లో ఇప్పటి వరకు నేను చూడలేదు. మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను వినలేదు ట్రాన్స్జెండర్ ఇలాగ అఘోరగా మారారు అని చెప్పని అనేది కూడా నేను వినలేదు. మా పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అంటే చెప్పాలంటే ఈ యొక్క దేవభక్తితోనే ఇట్లా శివభక్తితోనే ఇట్లా ఉంటేనే వాళ్ళు అట్లా వెళ్తారు కదా. అంటే మీకు దేవభక్తి మాకు కదా, మాకు శివశక్తులు అని అంటారు, శివశక్తులు అని అంటారు. శివశక్తులు అని చెప్పంటే వాళ్ళు సర్జరీ చేయించుకోరు, వాళ్ళు నార్మల్ గా ఉంటారు, వాళ్ళు ట్రాన్స్జెండర్సే. వాళ్ళు శివశక్తుల్లాగా పూజలు చేసుకుంటూ పూజలు చేపిస్తూ ఎక్కడన్నా పూజ ఉంటే అక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళు అఘోరాలు కాదు, వాళ్ళు శివశక్తులు. అంటే చిన్నప్పుడే వాళ్ళు వదిలేస్తారు అన్నమాట, తల్లిదండ్రులు వదిలేస్తారు, శివశక్తులుగా వదిలేస్తారు. అంతేగాని వాళ్ళు అఘోరాలు కాదు కదా, వాళ్ళని అలాగా దానిలో కలపకూడదు, అఘోరాల్లో కలపకూడదు. ఈ శివశక్తులు అనే వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు, మాలో బ్రతుకుతారు, మేము వాళ్ళ కాడికి వెళ్తాం, వాళ్ళు మా కాడికి వస్తారు. శివశక్తులు వేరు,
ఇది కొత్తగా ఏంటో అఘోర వేరు. శివశక్తులు జనాలు నివసిస్తారు, అఘోర అనే వాళ్ళు హిమాలయాలు, వాళ్ళు సపరేట్ గా ఉంటారు. అవును, అఘోరాలంటే ఎక్కడో హిమాలయ ప్రదేశాల్లో ఎక్కడో అడవుల్లో ఉంటారు, అంతేగాని జనాభాలో ఎవరు బట్టలు వేసుకోకుండా, బట్టలు వేసుకోకుండా ఉంటే వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు అయితే చైల్డ్ లైఫ్ ఉంది, చైల్డ్ లాడర్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుపోతారు. ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళకు హోమ్ ఉంటుంది, ఆ హోమ్ లో వదిలిపెడతారు. ఒక ట్రాన్స్ ఉమెన్ గా మీరు ఈ యొక్క అఘోర నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పేసి చెప్తున్నారు, ఈ యొక్క దృశ్యాన్ని మీరు ఎలా చూస్తారు మీ మీద, మీ యూనిటీ మీద ఏదైనా? మా కమ్యూనిటీ మీద అంటే అతను కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి మా కమ్యూనిటీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏంటంటే వీళ్ళు కూడా అలాగేనని చెప్పని ఒక చెడ్డ పేరు వస్తుంది. అదైతే మాకైతే ఇప్పటి వరకు ఆ అఘోర ట్రాన్స్ జెండర్ అని చెప్పని పేరే లేదు, మేము వినలేదు, మా పెద్దోళ్ళు కూడా మాకు చెప్పలేదు వాళ్ళన్న ట్రాన్స్ జెండర్ అఘోరా అని చెప్పని. అఘోరాలు మా ట్రాన్స్ జెండర్ లో కూడా అఘోరాలు ఉంటారమ్మా అని చెప్పి మాకు ఎప్పుడు చెప్పలేదు, మా పెద్దోళ్ళు కూడా ఎవరికి మాకు ఎవరికి చెప్పలేదు. ఇది ఎలాగ జరిగిందో ఆ దైవానికే తెలియాల. అయితే ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ పైన ప్రభుత్వాన్ని మీరు ఎలా చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం చెప్తాము, మన ఎక్కడైతే తెలంగాణలో ఈ ఇష్యూ జరుగుతుందో అక్కడ ఆల్రెడీ పోలీసులు డిపార్ట్మెంట్ తీసుకెళ్లి ఉన్నారంట, అది వాళ్లే నిర్ణయిస్తారు, నిజ నిర్ధారణ వాళ్లే తెలుసుకుంటారు, వాళ్లే నిర్ణయిస్తారు. అప్పుడు వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళకి తెలుసుద్ది, అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు ఇది వాస్తవం, వాస్తవమైతే వాస్తవం అని చెప్పి చెప్తారు ఇది వాస్తవం. కంపల్సరిగా అఘోరాన్ని నమ్మాలి, అఘోరా దగ్గర మనం బ్లెస్సింగ్ తీసుకోవాలి, అఘోరాన్ని మనం నాళ్ళ కన్నకు కాళ్ళకు దండం పెట్టాలి అని చెప్పాలి అధికారులే చెప్తారు. ఇప్పుడు అధికారులు తీసుకెళ్ళి ఉన్నారు కదా, వెయిట్ చేద్దాం, వెయిట్ చేస్తే ఏదో నిజం నిర్ధారణ తెలిసిపోతుంది కదా. అది కూడా అతను నెలకి ఒకసారి చితి మీద ఉన్న మనిషి మాంసాన్ని తీసుకుంటాను, ఆ తర్వాత నేను సంవత్సరం నెలల దాకా నేను ఆ యొక్క భోజనాలు ఏం తినను అని చెప్పి చెప్తున్నాను. దానికి భోజనం తిన్ను, నెలకొకసారు సంవత్సరానికి ఒకసారి తింటాను అని చెప్పానంటే అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. భోజనం లేకుండా ఒక పూట అయితే ఉండలేము, రెండో పూట అయితే ఉండలేము, మూడో పూట తినకపోతే ఏదోగా ఉంటాము మనం, మన మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత. కానీ అతను సంవత్సరానికి ఒకసారి తింటాను, నెలకు ఒకసారి తింటాను అన్నప్పుడు మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఉన్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ అది కరెక్ట్ కాదు, ఫేక్ అని చెప్పి తెలిసిన తర్వాత రిమాండ్ పంపిస్తారు. రిమాండ్ లో నెలకు ఒకసారి మీకు మనిషి మాంసం ఎలా వస్తుంది, లేదు సంవత్సరానికి ఒకసారి అంటున్నారు, సంవత్సరానికి ఒకసారి మనిషి మాంసం ఎలా వస్తుంది? ఏ మనిషిని చంపేసి మీ దగ్గర తీసుకొచ్చి మాంసం వేస్తారు? ఏ మనిషిని చంపేసి మీకు మాంసం వేస్తారా? లేదన్నా ఎక్కడన్నా శవాలు పడిపోయి ఉంటే ఆ శవాల దగ్గర పోయేసి ఒక తోడో లేక ఒక తలో ఒక బుర్రో ఒక హ్యాండో ఒక లెగ్గో తీసుకొచ్చి మీకు ఇస్తారా? అవన్నీ జరిగే పనులేనా? నాకైతే నమ్మశక్తి కావట్లేదు ఈ విషయం. అయితే ఏమిటిందంటే అతను ఒక ప్రత్యేకంగా ఒక కారు ఉంది, ఆ కారులో పూరెలు ఇవన్నీ ఉన్నాయి, అది కూడా అతను ఐఫోన్ యూజ్ చేస్తున్నారు. అంటే అఘోరాలు కానివ్వండి, ఎవరైనా సాధువులు కానివ్వండి, ఇట్లా టెక్నాలజీకి అసలు దూరంగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఇవి వేరేగా ఉంటాయి. ఈ ఐఫోన్ వాడటం, కారు వాడటం ఏమంటారు? ఐఫోన్ అని చెప్పంటే అది ఐఫోన్ కారు అని చెప్పంటే అఘోరాలకు ఉంటాయో లేవో నాకైతే తెలియదు, కానీ అఘోరాలు అయితే చూస్తున్నాను నేను. వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు ఫోన్ యూజ్ చేయరు, వాళ్ళు ఏ ఫోను కనీసం డబ్బా ఫోన్ కూడా యూజ్ చేయరు. మరి యాపిల్ ఫోను ఐఫోను యూజ్ చేస్తున్నారు, కార్లు యూజ్ చేస్తున్నారు అని చెప్పంటే వాళ్ళ వెనక ఏం బ్యాక్గ్రౌండ్ ఉందో, ఏ గోల్ మీద అని వచ్చిందో మనకు తెలియదు కదా. ఆ గోల్ ఏంటో, ఈజీ మనీ కోసం వచ్చిందా, లేదంటే ఇలాగా నేను ఒక వేషం వేస్తే ఇలాగ సంపాదించుకోవచ్చు, నాకు ఎక్కువ అది పేరు వచ్చేస్తుంది అని చెప్పని అనుకుంటుందా, ఏమో మనకు తెలియదు కదా. ఆ గోల్ ఏంటో ఆవిడకే తెలియాల. కానీ ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు ఆ మొత్తం ఆ క్లూ మొత్తం తీస్తారు బయటికి. వాళ్ళు ఏంటో, ఆవిడ ఉద్దేశం ఏంటో, ఆవిడ గోల్ ఏంటో, ఆవిడ ప్రవర్తన ఏంటో, ఆవిడ ఆలోచన ఏంటో మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు మనం
చట్టం ఎవరికి చట్టం కాదు, చట్టం ఎవరికి చట్టం కాదు, చట్టం చేయాల్సిన పని మొత్తం చేసేస్తుంది. ఏదో నిజాలో అబద్ధాలో తెలిసి మీడియా చెప్తుంది, అప్పుడు ఆవిడ విషయం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు పబ్లిక్ ఎట్లాగా అవుతుందో అప్పుడు కూడా పబ్లిక్ అలాగే చేస్తారు. పబ్లిక్ జనం ఉండరు కదా, ఆవిడ నమ్మే జనం ఉన్నారు కదా, వాళ్ళ చెడరొచ్చేమో. మాకైతే ట్రాన్స్జెండర్లలో ఇప్పటివరకు అఘోరా ట్రాన్స్జెండర్ అనేది ఇప్పటికి లేదు, మేము వినలేము ఈ మాటలన్నీ. మేము ఆ ట్రాన్స్జెండర్ని కూడా మేము ఇది చేయం, ఎందుకంటే అఘోరా ట్రాన్స్జెండర్ అంటే విచిత్రంగా ఉంది,